ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం భారతదేశంలో ఆహార భద్రత, ఇందులో 107 నుంచి 117 పేజీ వరకు. బెంగాల్ కరువు నేపథ్యంలో భారతదేశంలో ఏ కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత రేషనింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది? 1940ల కాలంలో బెంగాల్ కరువు నేపథ్యంలో భారతదేశంలో ఏ కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత లేదా రేషనింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది? 1940ల కాలంలో హరిత విప్లవానికి ముందు ఎప్పుడు తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో ఈ ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను పునరుద్ధరించారు? 1960లలో హరిత విప్లవానికి ముందు ఎప్పుడు తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో ఈ ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను పునరుద్ధరించారంటే 1960లలో. 1970లలో ఎన్ఎస్ఎస్ఓ నివేదించిన దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా ఇన్ని ముఖ్యమైన ఆహార ప్రమేయ ఫుడ్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, అవి ఏవి? 1970లో ఎన్ఎస్ఎస్ఓ నివేదించిన దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా ఇన్ని ముఖ్యమైన ఆహార ప్రమేయ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, అవి ఏవి? 3. అవి ఆహార ధాన్యాల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్, ముందుగా ఉనికిలో ఉంది కానీ ఆ తర్వాత బలోపేతం చేశారు. 2. సమీకృత శిశు అభివృద్ధి సేవలు ఐసీడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. 2. ప్రయోగాత్మకంగా దీన్ని 1975లో ప్రవేశపెట్టారు. మరియు పనికి ఆహార పథకం ఫుడ్ ఫర్ వర్క్ 1977-78లో ప్రవేశపెట్టారు. ఈ మొత్తం 3 ప్రవేశపెట్టారు. అందులో పీడిఎస్ 1, ఐసీడిఎస్ 2, ఫుడ్ ఫర్ వర్క్ అనేది ఆ పనికి ఆహార పథకం అనేది 3 ప్రవేశపెట్టారు. సంవత్సరాలు గడిచే కొద్దీ అనేక కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమాల నిర్వహణలో పెరుగుతున్న అనుభవంతో కొన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం అనేక కార్యక్రమాలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో అమలు ఉన్నాయి. పేదరిక నిర్మూలన లేదా ఉపశమన కార్యక్రమాలు సంవత్సరాలు గడిచే కొద్దీ అనేక కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమ నిర్వహణలో పెరుగుతున్న అనుభవంతో కొన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం అనేక ఏ కార్యక్రమాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు అమలులో ఉన్నాయంటే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు లేదా పేదరిక ఉపశమన కార్యక్రమాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏమంటారంటే పాప్స్ అంటారు, పిఏపిఎస్, పోవర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్. పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అంటారు పిఏపిఎస్, పేదరిక నిర్మూలన లేదా ఉపశమన కార్యక్రమాలు. వీటిలో ఏది ఒక స్పష్టమైన అంశంగా ఉందంటే ఆహారం. వీటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్, మధ్యాహ్న భోజనం లాంటి కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకించి ఏ కార్యక్రమాలు అంటే ఆహార భద్రత కార్యక్రమం. వీటిలో పీడిఎస్ అనేది మధ్యాహ్న భోజనం అనే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు అంటే ఆహార భద్రత కార్యక్రమాలు. కాగా చాలా పాప్స్లు దేన్ని కూడా పెంచుతాయంటే ఆహార భద్రతను కూడా పెంచుతాయి. కాగా చాలా వరకు పాప్స్లు పిఏపిఎస్లు అంటే పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ దేన్ని కూడా పెంచుతాయంటే ఆహార భద్రతను కూడా పెంచుతాయి. ఏ కార్యక్రమాలు పేదల ఆదాయాన్ని పెంచడం ద్వారా ఆహార భద్రతకు దోహదపడతాయంటే ఉపాధి కార్యక్రమాలు. తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు ప్రారంభించారో 2013లో ప్రారంభించారు. ఏ చట్టం సరసమైన ధరలకు ఆహారాన్ని, పోషకార భద్రత గల జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది, అదేవిధంగా ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది? జాతీయ ఆహార భద్రత చట్టం 2013. ఏ చట్టం సరసమైన ధరలకు ఆహారాన్ని, పోషకార భద్రత గల జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది, అదేవిధంగా ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది అంటే జాతీయ ఆహార భద్రత చట్టం 2013. ఈ చట్టం కింద ఎంత శాతం గ్రామీణ జనాభా, ఎంత శాతం పట్టణ జనాభాను ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించారంటే 75% గ్రామీణ జనాభా, 50% పట్టణ జనాభా. ఈ చట్టం కింద అంటే జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద ఎంత శాతం గ్రామీణ జనాభా, ఎంత శాతం పట్టణ జనాభాను ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించారంటే 75% గ్రామీణ జనాభా, 50% పట్టణ జనాభాను అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితి ఎలాగుందో చూద్దాం. ప్రజా పంపిణీ వ్యవస్థ అని దీనిని కల్పించడానికి భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న అతి ముఖ్యమైన చర్య అంటే ఆహార భద్రతను. ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ముఖ్యమైన చర్య ఏంటంటే ఆహార భద్రత. మొదట్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ఎవరి మధ్య ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వర్తించేది అంటే పేదలు కాని వారి మధ్య ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వర్తించేది. మొదట్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అనేది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎవరికి వర్తించేది అంటే పేదలు కాని వారి అందరికీ వర్తించేది. సంవత్సరాలు గడిచే కొద్దీ దీనిని మరింత సమర్థవంతం లక్ష్యాత్మకంగా చేయుటకు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన విధానాన్ని సవరించారు. ఇప్పుడు దేశంలోని 1700 బ్లాకులు పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పునరుద్ధరించబడిన అంటే
రీవెంపడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు 1992. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ పీడిఎస్ సిస్టానికి సంబంధించిన లక్ష్యాత్మకను పెంచుటకు ఇప్పుడు దేశంలోని 1700 బ్లాకులు పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ఆర్ఈపిఎస్ అంటారు. పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ఆర్పిడిఎస్ రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారంటే 1992. దీనినే పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ అని అంటారు, రీవ్యాంప్డ్. దీని లక్ష్యం ఏంటంటే ఈ రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మారుమూల వెనుకబడిన ప్రాంతాలకు పీడిఎస్ యొక్క ప్రయోజనాలు అందించడం. దీని లక్ష్యం ఏంటంటే మారుమూల వెనుకబడిన ప్రాంతాలకు పీడిఎస్ యొక్క ప్రయోజనాలు అందించడం. అన్ని ప్రాంతాలను పేదల లక్ష్యమనే సూత్రాన్ని పాటించడానికి ఎప్పటి నుంచి నూతనంగా లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ టీపీడిఎస్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారని 1997 జూన్లో. అది ఆర్పిడిఎస్ రీవ్యాంప్డ్. అది దాని లక్ష్యం ఏంటంటే మారుమూల వెనుకబడిన ప్రాంతాలకు ఈ పీడిఎస్ ప్రయోజనాలు అందించడం. ఇక్కడ టీపీడిఎస్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1997 జూన్లో ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం ఏంటంటే అన్ని ప్రాంతాలను పేదల లక్ష్యం అనే సూత్రాన్ని పాటించడానికి దీన్ని ప్రవేశపెట్టాడు. దీని పేరు ఏంటంటే లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1997 జూన్లో. ఎవరి కోసం భేదాత్మక ధరల విధానాన్ని అవలంబించడం, ఇదే మొదటిసారి అంటే పేదలు పేదలుగాని వారి కోసం. దీనిలో భేదాత్మక ధరల విధానాన్ని అవలంబించడం ఇదే మొదటిసారి అంటే పేదలు పేదల వారి కోసం భేదాత్మక అంటే ధరల్లో భేదాలు చూపించారు. ఆ తర్వాత ప్రత్యేక సమూహాల లక్ష్యంగా ఏ సంవత్సరంలో 2 ప్రత్యేక పథకాలు ప్రారంభించారంటే 2000 సంవత్సరంలో. అవి నిరుపేదల కోసం అంత్యోదయ అన్న యోజన, ఏఏవై నిరుపేద సీనియర్ సిటిజన్ కోసం అన్నపూర్ణ పథకం, అన్నపూర్ణ స్కీమ్. అన్నపూర్ణ పథకాన్ని నిరుపేద సీనియర్ సిటిజన్ కోసం ప్రారంభించారు. నిరుపేదల కోసం అంత్యోదయ అన్న యోజన ప్రారంభించారు. ఈ 2000 సంవత్సరాలు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరంలో ఉంటుంది. ఆ తర్వాత సమూహాల లక్ష్యంగా ప్రత్యేక సమూహాలు, కొన్ని సమూహాలు ఉంటాయి ప్రత్యేక సమూహాలు, ఆ లక్ష్యంగా ఆ సమూహాల్లో నిరుపేద సీనియర్ సిటిజన్స్ అని, నిరుపేదలని, పేదలు నిరుపేదలు అత్యంత పేదలు లక్ష్యంగా ఏ సంవత్సరంలో 2 ప్రత్యేక పథకాలు ప్రారంభించారంటే 2000 సంవత్సరంలో. అవి ఏంటంటే ఏఏవై ఏపీఎస్. ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజన, ఏపీఎస్ అంటే అన్నపూర్ణ పథకం. ఏఏవై అనేది నిరుపేదల కోసం, ఏపీఎస్ అనేది నిరుపేద సీనియర్ సిటిజన్స్ కోసం. ఈ 2 పథకాల నిర్వహణకు ప్రస్తుతం మనం ఏ నెట్వర్క్లో అనుసాధించారంటే పీడిఎస్ నెట్వర్క్లు. ఈ 2 పథకాల నిర్వహణ అంటే ఏఏవై ఏపీఎస్ నిర్వహణను ప్రస్తుతం మన ఏ నెట్వర్క్తో అనుసంధానించారంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్తో అనుసంధానించారు. తర్వాత ఇక్కడ పట్టిక చూడండి. ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు. పథకం పేరు ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రారంభమైన సంవత్సరం 1992 వరకు లబ్ధి పొందే సమూహం సార్వత్రిక అందరును. జారీ ధర వీట్స్ 2.34 కేజీకి 2.34, రైస్ అయితే 2.89. అలాగే పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ రీవ్యాంప్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైన సంవత్సరం 1992 వరకు పీడిఎస్ ఉండేది. తర్వాత రీవ్యాంప్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 1992 నుంచి ప్రారంభించారు. ఇది వెనుకబడిన విభాగాలకి 20 కేజీల ఆహార ధాన్యాలు ఇచ్చేవారు. దీని ప్రకారం వీటి 2.80, రైసు 3.77 కొంచెం ధరలు పెంచారు. లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ ఆర్పిడిఎస్ టీపీడిఎస్ తర్వాత ఏఏవై ఏపీఎస్ పైన మనం చెప్పుకొని ఇందులో కూడా ఇచ్చారు. లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ 1997 ప్రారంభించబడింది 2000. తర్వాత పేదలు పేదల వారి కోసం బీపీఎల్ ఏపీఎల్ పేదలు పేదల వారి కోసం ఇది లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ. 35 కేజీల ఆహార ధాన్యాలు నెలకు ఇచ్చేవారు. ఈ బీపీఎల్ వరకు వీటి 4.5 కేజీకి 4.5 రూపాయలు, అది ఏపీఎల్ వరకు 6.10 రూపాయలు కేజీకి. అంత్యోదయ అన్న యోజన ఏఏవై 2002 ప్రారంభించారు. ఇది లబ్ధి పొందే సమూహం అంటే నిరుపేదలు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తర్వాత నిరుపేద సీనియర్ సిటిజన్ కోసం అన్నపూర్ణ పథకం ఏపీఎస్, ఇది కూడా 2000 ప్రారంభించారు. నిరుపేద సీనియర్ సిటిజన్ కోసం అక్కడ అన్న ఆ 2 పథకాలు 2000 ప్రారంభించారు అన్నారు కదా. ఈ అంత్యోదయ అన్న యోజన అనేది 2002 ప్రారంభించారు. ఏపీఎస్ మాత్రం 2000 ప్రారంభించారు. ఇది ఎవరి కోసం అంటే నిరుపేద సీనియర్ సిటిజన్ కోసం ఏపీఎస్ అనేది, నిరుపేదల కోసం ఏఏవై అంత్యోదయ అన్న యోజన అనేది నిరుపేదల కోసం. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ 2013 ప్రారంభించారు. ప్రాధాన్యత కలిగిన గృహాలు, ఒక వ్యక్తికి నెలకు 5 కేజీలు ఇస్తారు. ఏది అనేక సంవత్సరాలుగా ధరలను స్థిరీకరించడంలో, వినియోగదారులకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంలో, అందుబాటులో ఉంచడంలో అత్యంత ప్రభావవంతమైన ప్రభుత్వ విధానంగా నిరూపించుకుందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్. ఏది అనేక సంవత్సరాలుగా ధరలను స్థిరీకరించడంలో, వినియోగదారులకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందుబాటులో ఉంచడంలో అత్యంత ప్రభావవంతమైన ప్రభుత్వ విధానంగా నిరూపించుకుందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్.
దేశంలోని మిగులుతున్న ప్రాంతాలన్నింటి కొరత ఉన్న ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేయడం ద్వారా విస్తృతమైన ఆకలి కరువును అడ్డుకోవడంలో ఏది సాధారణంగా ఉందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్. దేశంలోని మిగులు ఉన్న ప్రాంతాల నుండి అంటే ఆహారం మిగులు ఉన్న ప్రాంతాల నుండి కొరత ఉన్న ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేయడం ద్వారా విస్తృతమైన ఆకలి కరువును అడ్డుకోవడంలో ఏది సాధారణంగా ఉందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్. దీనితో పాటు సాధారణంగా ఏ కుటుంబాలకు అనుకూలంగా ధరలు సవరించడం జరుగుతుందంటే పేద కుటుంబాలకు అనుకూలంగా ధరలు సవరించడం జరుగుతుంది. దీనితో పాటుగా సాధారణంగా ఏ కుటుంబాలకు అనుకూలంగా ధరలు సవరించడం జరుగుతుందంటే పేద కుటుంబాలకు కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల సేకరణలు కలిగిన ఏ వ్యవస్థ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలకు, కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఆహార భద్రతను కల్పించడం దోహదపడిందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల సేకరణ కలిగిన ఏ వ్యవస్థ పీడిఎస్ వ్యవస్థ. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలకు, కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఆహార భద్రతను కల్పించడానికి దోహదపడిందంటే ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ. అయితే అనేక అంశాల మీద ప్రజా పంపిణీ వ్యవస్థ తీవ్ర విమర్శను ఎదుర్కొన్నది. అవేంటో చూద్దాం. ధాన్యాగారాలు పొంగిపొర్లుతున్నప్పటికీ ఆకలి సందర్భాలు నెలకొన్నాయి. అలాగే ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములు ధాన్యంతో నిండిపోతున్నాయి. ఈ ధాన్యం కొంత కుళ్ళిపోగా కొంత ఎలుకలు తినేస్తున్నాయి. అయితే పీడిఎస్ వాళ్ళ ప్రజా పంపిణీ వ్యవస్థ తీవ్ర విమర్శను కూడా ఎదుర్కొంది. అవేంటంటే ధాన్యాగారాలు పొంగి పొర్లుతున్నప్పటికీ ఆకలి సందర్భాలు నెలకొన్నాయి. ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములు ధాన్యంతో నిండిపోతున్నాయి. ఈ ధాన్యం కొంత కుళ్ళిపోగా కొంత ఎలుకలు కూడా తినేస్తున్నాయి. తర్వాత అంత్యోదయ అన్న యోజన ఏఏవై అంత్యోదయ అన్న యోజనను ఇప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 2000లో ప్రారంభించారు. ఏ పథకం కింద లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్న బీపీఎల్ కుటుంబాలను 1 కోటి నిరుపేదలను గుర్తించారంటే అంత్యోదయ అన్న యోజన. ఏ పథకం కింద లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కింద ఉన్న బీపీఎల్ కుటుంబాలు అంటే బిలో పవర్టీ లైన్ కుటుంబాలను 1 కోటి మంది నిరుపేదలను గుర్తించారంటే అంత్యోదయ అన్న యోజన. పేద కుటుంబాలను ఆయా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు దీని ద్వారా గుర్తించాలంటే పేదరిక గీతకు దిగువన అనే సర్వేక్షణ లేదా సర్వే ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్న అనే సర్వేక్షణ లేదా సర్వే ద్వారా వీటిని గుర్తించారు. ఎంతమందిని అంటే 1 కోటి మందిని. అర్హులైన ప్రతి కుటుంబానికి 25 కిలోల ఆహార ధాన్యాలను అంత్యంత రాయితీ ధరపై కిలో గోధుమలు 2 రూపాయలు మరియు కిలో బియ్యం 3 రూపాయలకు చొప్పున అందించారు. ఎప్పటి నుంచి ఈ పరిమాణాన్ని 25 నుండి 35 కిలోలకు పెంచారంటే ఏప్రిల్ 2002 నుంచి. అర్హులైన ప్రతి కుటుంబానికి 25 కిలోల ఆహార ధాన్యాలను అత్యంత రాయితీపై కిలో గోధుమలు 2 రూపాయలు కిలో బియ్యం 3 రూపాయల చొప్పున అందించారు. అక్కడ 25 కిలోలు ఇచ్చేవాళ్ళు మొదట. ఎప్పటి నుండి ఈ పరిమాణాన్ని 25 నుండి 35 కిలోలకు పెంచారంటే ఏప్రిల్ 2002 నుంచి. 25 నుంచి 35 కిలోలకి పెంచారు. ఆ తర్వాత ఈ పథకాన్ని అదనంగా 50 లక్షల బీపీఎల్ కుటుంబాలతో ఎప్పుడు విస్తరించారు. ఈ పెరుగుదలతో 2 కోట్ల కుటుంబాలు ఏఏవై కిందకు చేరాయంటే జూన్ 2003లోను ఆగస్ట్ 2004లోను. ఆ తర్వాత ఈ పథకాన్ని అదనంగా 50 లక్షల బీపీఎల్ బిలో పవర్టీ లైన్ అంటే పేదరిక గీతకు దిగువన ఉన్న కుటుంబాలతో ఎప్పుడు విస్తరించారంటే జూన్ 2003లోను ఆగస్ట్ 2004లోను విస్తరించారు. ఈ పెరుగుదలతో 2 కోట్ల కుటుంబాలు ఏ కిందకు వచ్చి మాత్రం 1 కోటి టార్గెట్ పెట్టుకుని తర్వాత 2 కోట్లకు చేరాయి అనమాట. ఏది ఒక వస్తువు యొక్క మార్కెట్ ధరకు అదనంగా ఉత్పత్తిదారునికి ప్రభుత్వం చేసే చెల్లింపు అంటే రాయితీ. ఏది ఒక వస్తువు యొక్క మార్కెట్ ధరకు అదనంగా ఉత్పత్తిదారునికి ప్రభుత్వం చేసే చెల్లింపు అంటే రాయితీ. ఏవి వినియోగదారుల ధరలను తక్కువగా ఉంచడంతో పాటు అదే సమయంలో దేశీయ ఉత్పత్తిదారులు ఎక్కువ ఆదాయం పొందేలా చూస్తాయంటే రాయితీలు. ఏది వినియోగదారుల ధరలను తక్కువగా ఉంచడంతో పాటుగా అదే సమయంలో దేశీయ ఉత్పత్తిదారులు ఎక్కువ ఆదాయం పొందేలా చూస్తాయంటే రాయితీలు. ఇక్కడ రేఖాచిత్రం 4.2 కేంద్రం సమీకరించిన దాని నిల్వ నిబంధనలు ఉన్న ఆహార ధాన్యాల వ్యత్యాసాన్ని చూపుతుంది. ఇక్కడ సంవత్సరం ఇవ్వలేదు, జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ అని ఇచ్చారు. కిందన మాత్రం యాక్సిస్ రెండు 29/9/2021 అని ఇచ్చారు. కానీ ఏ సంవత్సరం అనేది లేదు. పాత టెస్ట్ బుక్లు అయితే 2019 అని చూపిస్తున్నారు. ఈ టెస్ట్ బుక్లు ఎక్కడ 2019 అని ఏం చూపించలేదు. దానివల్ల కింద ఆన్సర్లు కూడా మనం రాయలేకపోతున్నాం. రేఖాచిత్రం 4.2 కేంద్ర ఆహార ధాన్యాలు గోధుమ ప్లస్ బియ్యం నిల్వ మరియు కమిషన్ బఫర్ నిబంధన 1 మిలియన్ టన్నులు పైన చూపించేది. 2014లో భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ వద్ద ఉన్న గోధుమలు బియ్యం నిల్వలు 65.3 మిలియన్ టన్నులు. 2014లో భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వద్ద ఉన్న గోధుమలు బియ్యం నిల్వలు 65.3 మిలియన్ టన్నులు. ఇది కనీస బఫర్ నిబంధనల కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ బఫర్ నిబంధనల కంటే ఇవి స్థిరంగా ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాల కింద వేటిని పంపిణీ చేయడంతో ఈ పరిస్థితి మెరుగుపడిందంటే ఆహార ధాన్యాలను. ఇది కనీస బఫర్ నిబంధన అంటే 65.3 మిలియన్ టన్నులు అనేది బఫర్ నిబంధనల కంటే చాలా ఎక్కువ. ఇది అయినప్పటికీ బఫర్ నిబంధనల కంటే ఇవి స్థిరంగా ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాల కింద వేటిని పంపిణీ చేయడంతో ఈ పరిస్థితి మెరుగుపడిందంటే ఆహార ధాన్యాలను పంచడం వలన.
అధిక స్థాయిలో ఉన్న ఆహార ధాన్యాల బఫర్ నిల్వలు అవాంఛనీయమని వృధా కాగలవని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. వృధా ధాన్యం యొక్క నాణ్యత క్షీణించడంతో పాటు అధిక స్థాయిలో ఉన్న వేటిని భద్రపరచడం అనేది నిర్వహణ వ్యయాలు ఎక్కువ అవడానికి కారణమవుతుంది. అంటే ఆహార నిల్వలను నిర్వహించడం అనేది ఆ వ్యయం అనేది ఎక్కువగా అవుతుంది. ఇది కూడా ఒక డ్రాబ్యాక్. కానీ ఎక్కువ కాలం వస్తే కరువు ప్రాంతాలు లేకపోతే సడన్గా ఏదైనా వచ్చిందంటే మాత్రం ఉపయోగపడతాయి ఈ ఆహార నిల్వలు. కొన్ని సంవత్సరాల పాటు దీనిని స్తంభింప చేయడం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఎంఎస్పి కనీస మద్దతు ధరను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. స్తంభింప చేయడం అంటే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఒకసారి స్తంభింప చేస్తే ఏమవుతుందంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఆహార నిల్వలు ఎక్కువగా పెరుగుతూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు దీనిని స్తంభింప చేయడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందంటే ఎంఎస్పిని మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరను. ఏ ప్రముఖ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల ఒత్తిడి ఫలితంగా పెరిగిన కనీస మద్దతు ధర వద్ద ఆహార ధాన్యాల సేకరణ పెరిగిందంటే పంజాబ్, హర్యానా మరియు ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా ఈ సేకరణ ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటే కొన్ని సంపన్న ప్రాంతాలు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో కొంతవరకు. ఏ ప్రముఖ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల ఒత్తిడి ఫలితంగా పెరిగిన కనీస మద్దతు ధర వద్ద ఆహార ధాన్యాల సేకరణ పెరిగిందంటే పంజాబ్, హర్యానా మరియు ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా ఈ సేకరణ ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటే కొన్ని సంపన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాలు ఏంటంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో కొంతవరకు. ముఖ్యంగా గోధుమ, వరి లాంటి రెండు పంటలనే సేకరించడం వలన కనీస మద్దతు ధర ఎంఎస్పి పెరగడం వలన రైతులను, ముఖ్యంగా సంపన్న రాష్ట్రాలలోని రైతులను, పేద ప్రజల ప్రధాన ఆహారమైన ముతక ధాన్యాల ఉత్పత్తి నుండి భూమిని వేటి ఉత్పత్తికి మళ్లించడం ప్రేరేపించిందంటే బియ్యం, గోధుమలు. ఇక్కడ ముఖ్యంగా గోధుమ, వరి లాంటి రెండు పంటలను సేకరించడం వలన కనీస మద్దతు ధర పెరగడం వలన రైతులను, ముఖ్యంగా సంపన్న రాష్ట్రాలలోని రైతులను, పేద ప్రజల ప్రధాన ఆహారమైన ముతక ధాన్యాల ఉత్పత్తి నుండి భూమిని వేటి ఉత్పత్తికి మళ్లించడానికి ప్రేరేపించిందంటే బియ్యము, గోధుమలు. తర్వాత వీళ్ళు ఏం చేసేవారంటే మినిమం అంటే కనీస మద్దతు ధరను గోధుమ, వరికి వాళ్ళకి ఎక్కువగా కేటాయించడం వలన ముతక ధాన్యాలు పండించే వాళ్ళు ఏం చేసేవారంటే ఈ బియ్యము, గోధుమలు పండించడానికి వాళ్ళని ప్రేరేపించాల్సి వస్తుంది పండించే వాళ్ళని. సింపుల్గా దేని సాగులో నీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణ క్షీణతకు, నీటి మట్టం పడిపోవడానికి కూడా దారితీసి ఈ రాష్ట్రాల్లో వ్యవసాయ అభివృద్ధి యొక్క సుస్థిరతకు ముప్పు తెచ్చిందంటే వరి సాగు, ధాన్యాల సాగులో. దేని సాగులో నీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణ క్షీణతకు, నీటి మట్టం పడిపోవడానికి కూడా దారితీసి ఈ రాష్ట్రాల్లో వ్యవసాయ అభివృద్ధి యొక్క సుస్థిరతకు ముప్పు తెచ్చిందంటే వరి ధాన్యాల సాగులో ముప్పు వస్తుంది. పెరుగుతున్న ఏవి ఆహార సేకరణకు ప్రభుత్వానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని పెంచాయి అంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీలు. పెరుగుతున్న ఏవి ఆహార సేకరణకు ప్రభుత్వానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని పెంచాయి అంటే కనీస మద్దతు ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి అయ్యే నిర్వహణ ఖర్చు అనేది ఎక్కువైపోతుంది. ఈ పెరుగుదలకు దోహదపడే ఇతర అంశాలు ఏంటంటే ఎఫ్సీఏ యొక్క పెరుగుతున్న రవాణా నిల్వ ఖర్చులు. ఈ పెరుగుదల అంటే నిర్వహణ ఖర్చులకు దోహదపడే ఇతర అంశాలు ఏంటంటే ఎఫ్సీ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా యొక్క పెరుగుతున్న రవాణా ఖర్చులు మరియు నిల్వ ఖర్చులు. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య 558 ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు 2004-2005 6.38 కేజీలు ఉంటే 2011-12 నాటికి 5.98 కేజీలు తగ్గింది. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య 558 ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు 2004-2005 6.38 కేజీలు ఉండేది. అది 2011-12 వచ్చేసరికి 5.98 కేజీలకి పడిపోయింది. పట్టణ భారతదేశంలో కూడా ఒక వ్యక్తి బియ్యం యొక్క వినియోగం 2004-2005 నెలకు 4.7 కేజీలు ఉండగా 2011-12 నాటికి 4.49 కేజీలకి తగ్గింది. అది గ్రామీణం, ఇది పట్టణం. 2004-2005 నెలకు 4.7 కేజీలు తినేవాడు 2011-12 వచ్చి 4.49 కేజీలకి పడిపోయింది. ఎప్పటి నుంచి గ్రామీణ భారతదేశంలో పీడిఎస్ పబ్లిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, బియ్యం తలసరి వినియోగం రెండింతలు పెరిగిందంటే 2004-2005 నుండి. ఇది పట్టణ భారతదేశంలో ఎంత శాతం పెరిగిందంటే 66%. అది రెండింతలు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగితే పట్టణ ప్రాంతాల్లో అయితే 66% అనేది పెరిగింది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం తలసరి వినియోగం. భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలు ఎప్పటి నుండి పీడిఎస్ గోధుమల తలసరి వినియోగం రెండింతలు పెరిగిందంటే 2004-2005 నుంచి. అక్కడ టోటల్గా చెప్పేవారు. ఇక్కడ గోధుమలు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో గోధుమల యొక్క తలసరి వినియోగం రెండింతలు పెరిగింది ఎప్పటి నుంచి అంటే 2004-2005 నుంచి.
ఎవరు కొన్నిసార్లు మంచి మార్జిన్ లేదా లాభం పొందడానికి ధాన్యాలను బహిరంగ మార్కెట్కి మళ్లించడం, రేషన్ షాపుల్లో నాణ్యత లేని ధాన్యాలు విక్రయించడం, దుకాణాలు సక్రమంగా తెరవకపోవడం మొదలైన అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందంటే పీడిఎస్ డీలర్లు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన డీలర్లేమో ఎక్కువ లాభం పొందడానికి ధాన్యాలను బహిరంగ మార్కెట్ మళ్లించేవారు, రేషన్ షాపుల్లో నాణ్యత లేని ధాన్యాలు విక్రయించేవారు, అలాగే దుకాణాలు సక్రమంగా తిరగకపోవడం వల్ల మొదలైన అక్రమాలకు పాల్పడేవారు అనమాట. దుకాణాలు సక్రమంగా నడకపోతే బియ్యం మిగిలివి బయటకు అమ్ముసుకునేవాళ్ళు. ఏది పెద్ద సమస్యగా మారిందంటే అమ్ముడు పోని నాశరకమైన ధాన్యాలు రేషన్ దుకాణాలు మిగిలిపోవడం సాధారణంగా గమనించే విషయం. రేషన్ దుకాణాలు విక్రయించలేనప్పుడు ఆహార ధాన్యాల భారీ నిలబడి ఎఫ్సీఐ వద్ద కుప్పలుగా పెరుగుతాయి. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే అమ్ముడు పోని నాశరకమైన ధాన్యాలు రేషన్ దుకాణాలు మిగిలిపోవడం సాధారణంగా గమనించే విషయం. రేషన్ దుకాణాలు విక్రయించలేనప్పుడు ఆహార ధాన్యాల భారీ నిల్వలు ఎఫ్సీఐ వద్ద అంటే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వద్ద కుప్పలుగా పెరిగిపోతాయి. ఇది ఒక పెద్ద సమస్య. ఇటీవల సంవత్సరాల్లో పీడిఎస్ క్షీణతకు దారితీసిన మరొక అంశం ఉంది. అది ఏంటంటే ఇంతకుముందు ప్రతి కుటుంబం పేదలు, పేదలు కాని వారు కూడా నిర్ణీత కోటలు బియ్యం, గోధుమలు, పంచదార మొదలైన వస్తువులు పొందగలిగిన రేషన్ కార్డును కలిగి ఉండేవారు. వీటిని ప్రతి కుటుంబానికి ఒకే విధమైన తక్కువ ధర వద్ద విక్రయించేవారు. ఈరోజు మీరు చూసే మూడు రకాల కార్డులు వివిధ ధరలు అమలులో లేవు. అధిక సంఖ్య కుటుంబాలు నిర్ణీత కోటాలకు లోబడి రేషన్ షాపుల నుండి ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. వీరిలో పేదరిక గీతకు దిగువన ఉన్న కుటుంబాల కంటే కొంచెం ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా ఉండేవి. ఇప్పుడు మూడు వేరువేరు ధరలతో కూడిన టీపీడీఎస్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వలన పేదరిక గీతకు ఎగువన ఉన్న ఏ కుటుంబానికైనా రేషన్ దుకాణంలో చాలా తక్కువ రాయితీ లభిస్తుంది. ఏపీఎల్ కుటుంబానికి ఇచ్చే ధర దాదాపుగా బహిరంగ మార్కెట్ ధరతో సమానంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేషన్ దుకాణం నుండి ఈ వస్తువును కొనుగోలు చేయడానికి వారికి ప్రోత్సాహం తక్కువగా ఉంది. అందువల్ల ఆహార ధాన్యాలు ఈ రేషన్ షాపులు మిగిలిపోయినాయి. ఇంతకుముందు అందరికీ ఒకే సింపుల్గా ఏంటంటే ఇంతకుముందు అందరికీ ఆహార ధాన్యాలు ఒకటే ఇచ్చేవాళ్ళు, ఒకే రేటుకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మూడు కార్డులు పెట్టి ఒకరికి ఒక్కొక్క రేటు, ఒకరికి ఒక్కొక్క రేటు పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఏపీఎల్ అంటే అబవ్ పవర్టీ లైన్ ఉండే వాళ్ళు కూడా రేషన్ షాపుల్లో ఎంత అయితే రేటు ఉంటుందో అంటే బహిరంగ మార్కెట్లో కూడా అంత రేటు ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే బహిరంగ మార్కెట్లో కొనుక్కున్నారు, ఈ రేషన్ షాపులో కొనడం మానేస్తున్నారు అన్నమాట. ఆహార భద్రతలో సహకార సంఘాల పాత్ర చూద్దాం. భారతదేశంలో ముఖ్యంగా దేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాల ఆహార భద్రత ఏవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి అంటే సహకార సంఘాలు. భారతదేశంలో ముఖ్యంగా దేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో ఆహార భద్రతలు ఏవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి అంటే సహకార సంఘాలు. ప్రజలకు తక్కువ ధర కలిగిన సరుకులు విక్రయించేందుకు ఏవి దుకాణాలు ఏర్పరుస్తున్నాయి అంటే సహకార సంఘాలు. పేద ప్రజలకు తక్కువ ధర కలిగిన సరుకులు విక్రయించేందుకు ఏవి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాయంటే సహకార సంఘాలు. ఉదాహరణకు తమిళనాడులో నడుస్తున్న అన్ని చౌక ధరల దుకాణాలు దాదాపు 80% దుకాణాలు సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయంటే 94%. ఉదాహరణకు తమిళనాడులో నడుస్తున్న అన్ని చౌక ధరల దుకాణాలు దాదాపు 80% దుకాణాలు సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయంటే 94% దుకాణాలు సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత రేటుతో వినియోగదారులకు పాలు, కూరగాయలను అందించినప్పుడు ఏది పురోగతిని సాధిస్తుందంటే మదర్ డైరీ. గుజరాత్లోని పాలు పాల ఉత్పత్తులు ఎవరిది సహకార సంఘాలకు చెందిన మరొక విజయం కాదంటే అమూల్ది. ఏది దేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికిందంటే అమూల్. మహారాష్ట్రలో ఏది వివిధ ప్రాంతాల్లో ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి వివిధ ఎన్జిఓలకు అవకాశం కల్పించింది అంటే అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఏడిఎస్. మహారాష్ట్రలో ఏది ఏడిఎస్ అనేది వివిధ ప్రాంతాల్లో ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి వివిధ ఎన్జిఓలకు అవకాశం కల్పించింది అంటే అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఏడిఎస్. ఎన్జిఓలకు ఆహార భద్రతపై శిక్షణ మరియు సామర్థ్య నిర్వహణ కార్యక్రమాలు ఏది నిర్వహిస్తుందంటే ఏడీస్. ఇదంతా మహారాష్ట్ర. ఎన్జిఓలకు ఆహార భద్రతపై శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు ఏది నిర్వహిస్తుందంటే ఏడీఎస్. ఎక్కడ వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు ధాన్యం బ్యాంకులు నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నాయంటే మహారాష్ట్రలో. ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ఇతర ఎన్జిఓలు ఇలాంటి పని సులువుగా చేయడానికి, ఆహార భద్రతపై ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేయడానికి ఎవరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయంటే ఏడిఎస్. ఏ కార్యక్రమం విజయవంతమైన వినూత్నమైన ఆహార భద్రత ప్రమేయ కార్యక్రమం గుర్తింపు పొందిందంటే ఏడిఎస్ ధాన్యపు బ్యాంకు కార్యక్రమం. ఇది మహారాష్ట్ర చెందింది.
ఒక దేశంలోని పౌరులందరికీ తగినంత పౌష్టిక ఆహారం దొరికినప్పుడు, ఆమోదయోగ్యమైన నాణ్యత గల ఆహారాన్ని కొనగల శక్తి అందరికీ ఉన్నప్పుడు, ఆహార సౌలభ్యత మీద ఏ అవరాదు లేకుండా ఉన్నప్పుడు ఆ దేశంలో ఏముంటుందండి ఆహార భద్రత? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.